Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Namaskaram. Sasana Sabalo, O Charitratmakamaina budget pravesapettina ee roju, O Mahila MLA ga aarogya samasyala valla ralekapoyinanduku chala badhaga undi. Ee desa charitralone ఒక మహిళా పక్షపాతి సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి రికార్డు సృష్టించారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టి మహిళల కోసం ప్రత్యేక కేటాయింపులు కేటాయించిన సీఎం మొట్టమొదటిసారిగా జగన్ గారే అని చెప్పి గర్వంగా నేను చెప్పగలను. ఈ దేశంలో మహిళలు ప్రధానమంత్రులుగా పనిచేసిన రోజుల్లో కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులుగా మహిళలు ఉన్న రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టి మహిళల కోసం ప్రత్యేక కేటాయింపులు కేటాయించింది ఎక్కడా కూడా లేదు. శాసనసభ జరిగిన తొలి రోజుల్లోనే నేను చెప్పడం జరిగింది, ప్రతి 30 ఏళ్లకు ఒకసారి ప్రజల బ్రతుకు ఆలోచనని మార్చే వాళ్ళని టార్చ్ బేరర్ అంటారు. ఈ రాష్ట్రానికి 30 ఏళ్లు ప్రజల తలరాతులు మార్చే టార్చ్ బేరర్ దొరికారని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రెండేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గమనిస్తే ప్రతి పథకం ప్రతి పాలసీ కూడా మహిళల పేరు మీద మరి ప్రత్యేకంగా తీసుకొచ్చి వారందరికీ అండగా ఉన్నారన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అలాగే మీటింగ్లు పెట్టినప్పుడు అందరూ చెప్తారు ఆకాశంలో సగం అవనిలో సగం అన్నింటా సగం అని చెప్పి, కానీ అన్నింట్లో సగ భాగం ఎక్కడా కూడా మహిళలకి దక్కింది లేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆకాశంలో సగం అన్నింటా సగం ఆంధ్రాలో సగం అని మహిళలు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది అని ఒక మహిళగా నేను చెప్పగలను. ముఖ్యంగా మీరు చూస్తే గర్భంలో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళలకి ప్రతి దశలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉండే విధంగా పథకాల్ని రూపొందించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మీరు చూస్తే అమ్మఒడి గాని జగనన్న వసతి దీవెన గాని విద్యా దీవెన గాని వైఎస్ఆర్ చేయూత గాని వైఎస్ఆర్ ఆసరా గాని దిశ చట్టం గాని నామినేటెడ్ పదవుల్లో 50%, అలాగే వాలంటరీ పోస్టుల్లో 50%, నామినేటెడ్ పనుల్లో 50%, అలాగే మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది, అలాగే పూర్తిగా ఇళ్లు కట్టించే బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారన్న విషయం మన అందరం కూడా గమనించాలి. నిజంగా ఈరోజు ఈ జెండర్ బడ్జెట్ లో మహిళలకి 47,288 కోట్లు కేటాయించిన మరి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా చెప్పగలను. అలాగే పిల్లల బంగారు భవిష్యత్తు ఇవ్వటం కోసం 16,748 కోట్లు పిల్లల కోసం ఖర్చు పెట్టడం అనేది ఆయన గొప్ప మనసుకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు అన్ని రాష్ట్రాలలో మీరు గమనిస్తే ఈరోజు వాళ్ళ రాష్ట్రాలు లాభాల్లో ఉన్నా కూడా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు లేదు. ఎలక్షన్స్ ముందు ఏవో ఒక హామీలు ఇవ్వటం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హామీల్ని గాలికి వదిలేసే వాళ్ళని చూసాం. గాని ఈరోజు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి వెళ్లినా కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ తను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని సక్రమంగా ప్రజల ఇంటి వద్దకే చేర్చే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు చూస్తే మహిళలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మరి సమాన హక్కులు కల్పించి వారందరికీ ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళల కోసం కేటాయించిన వైఎస్ఆర్ ఆసరా పథకం చూస్తే 6,337 కోట్లు ఈరోజు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ లో. అలాగే అమ్మఒడి పథకం కోసం 6,107 కోట్లు, అలాగే వైఎస్ఆర్ చేతు కోసం 4,455 కోట్లు, అలాగే జగనన్న విద్యా దీవెన కోసం 2,500 కోట్లు, అలాగే జగనన్న వసతి దీవెన కోసం 2,223 కోట్లు, అలాగే మీరు చూస్తే డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకి 865 కోట్లు, రూరల్ కి పట్టణ ప్రాంతానికి 247 కోట్లు. అంటే ఇంట్లో మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది.